భవన్లు కూడా నిర్మాణం చేయటం జరిగింది. గత 4 ఏళ్ల నుంచి అగ్రవర్ణాల పేదల కోసం ఈ జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్లు అని చెప్పి ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఏ ఒక్కరికి కూడా ఒక్క పైసా రుణం కూడా ఇవ్వలేదు. కాపు వర్గీయులకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారో అదేవిధంగా నేను కేటాయిస్తానని చెప్పి ఆ హామీకి తిలోదకాలు ఇచ్చిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు కానీ వితంతులు కానీ వికలాంగులు కానీ ఎంతమంది ఉన్నారో వారిని లెక్క కట్టి పెన్షను, వారికి ఇచ్చే పెన్షన్, అన్ని వర్గాల్లో ఇచ్చే రేషను, రైతు భరోసా, పంట బీమా, తల్లులకి ఇదే మీకు ఇచ్చాను పొండి అని చెప్పి చెప్పటం నిజంగా ఎంత దురదృష్టకరమో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కాపు కానీ, తెలగ కానీ, బలిజి కానీ, ఒంటరి కానీ, ఒంటరి కులాల వాళ్ళు కానీ, రెడ్లు కానీ, ఎవరైనా సరే మరి 75 లక్షల మంది జనాభా ఉన్నారు అనేది ఒక అంచనా. కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఈరోజు అంకెల గారడీ చేస్తున్నాడు అంటే అసలు ఈ మనిషిని ఏమని మాట్లాడాలో అర్థం కావట్లేదు. మేము చెప్తున్నాం, మీరు చెప్పారు అమ్మ ఒడి మేము అందరికీ ఇస్తున్నామని చెప్పారు, ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికీ ఇస్తారని చెప్పి స్వయంగా మీ భార్య భారతీ గారు ప్రచారం చేశారు. కానీ అమ్మ ఒడి లేదు, ఏమీ లేదు. అరా కొరాగా 15,000 ఇచ్చి దులుపుకున్నారు. అందులో 1,000 రూపాయలు స్కూళ్ళకి కట్టాలని, స్కూళ్ళ అభివృద్ధికి కట్టాలని, అదని ఇదని అది కూడా వసూలు చేసే పరిస్థితి. ఆ రకంగా అమ్మ ఒడి పేరుతో మహిళలందరినీ మోసం చేశారు. అదేవిధంగా ఇదే అమ్మ ఒడి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ట్యూషన్ ఫీజులు కానీ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్లు కానీ 82 లక్షల మంది లబ్ధి పొందడం జరిగింది. మీ దానిలో ఎంతమంది పొందారండి? 0 అంటే 0. అరా కొరాగా ఇచ్చామని చెప్పి చెప్పు తిరుగుతూ ఉన్నారు. ఆసరా పథకం ఇదొక పచ్చి మోసం. ఈ ఆసరా పథకం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇంకో పచ్చి మోసం. 24 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉంటే ఆ అరాకొరాగా కొంతమందికే ఇచ్చి డ్వాక్రా మహిళల మధ్య, డ్వాక్రా గ్రూపుల మధ్య గొడవలు పెట్టిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి గారిది అనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా వారు ఇచ్చిన హామీ డ్వాక్రా వాళ్ళకి 13,000 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పి వాళ్ళ పరిస్థితులు చూసి 13,000 కోట్లు కాస్త 18,600 కోట్లకి వాళ్ళందరినీ ఉద్ధరించడం జరిగింది. పసుపు కుంకుమ ద్వారా 10,000 కోట్లు ఇవ్వడం జరిగింది. డ్వాక్రా రుణమాఫీ 8,600 కోట్లు చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే మేము వడ్డీ కట్టలేము, మాకు వడ్డీ రాయితీ కూడా ఇవ్వమని డ్వాక్రా మహిళలు కోరిన మీదట 2,500 కోట్లు వడ్డీ రాయితీకి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, నేను 0 వడ్డీ కింద 10 లక్షలు ఇస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏది ఎక్కడిచ్చారు? కనీసం 3 లక్షల మందిలో కూడా అందులో నమోదు చేసుకున్న దాఖలాలు లేవు. నిజంగా మీరు 0 వడ్డీ కనుక ఇచ్చినట్లయితే ఇప్పటికీ 4,800 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. కానీ మీరు ఇచ్చిందంత 1,260 కోట్లు. కేవలం 1,260 కోట్లు ఇచ్చి 0 వడ్డీ కింద మేము ఉద్ధరించామని చెప్పి చెప్పుకు తిరగడం నిజంగా చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే 0 వడ్డీ కింద చంద్రబాబు గారు 5 లక్షలు ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల వరకు కూడా వర్తింపు చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది.